టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం అన్ని జట్ల యొక్క బలాలు బలహీనతలు ఇలా ఉన్నాయి బంగ్లాదేశ్ యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు వారి అనుభవజ్ఞులైన సాకిబ్ సాకిబు అల్ హసన్ మహమ్మదుల్లా నజ్బుల్ హుసన్ షాంటో లిటన్ దాస్ మరియు ముస్తాఫిజుర్ రహిమాన్ల అనుభవంపై ఎక్కువగా ఆధారపడి ఉంది లిటన్ దాస్ మరియు సౌమ్య సర్కార్ ఆర్డర్లో అగ్రస్థానంలో ఉన్న బరువును భుజాలకెత్తుకొని హిట్టింగ్ ఆరంభాలను ఆరంభించాలని భావిస్తారు రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ ఆరంగేటం చేసిన తహుద్ రోయ్ వారికి కంపెనీ అందజేస్తారు సాకిబ మరియు ముఫ్తికర్ రహీమ్ మిడిల్ ఆర్డర్లో అనుభవాన్ని మరియు స్థిరత్వాన్ని అందజేస్తారు బంగ్లాదేశ్ యొక్క స్పిన్ పరాక్రమం సాంప్రదాయకరంగా వారి బలమైన పాయింట్ మరియు ప్రస్తుత జట్టు మెహదీ హసన్ మిరాజ్ తన్వీర్ ఇస్లాం మరియు సాకిబాల్ హస్సన్లతో వారసత్వాన్ని కొనసాగిస్తోంది ఇది ఇలా ఉంటే జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి జట్టులో హిట్టింగ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్ కూడా అప్పుడప్పుడు పతనానికి గురవుతుంది ఓపెనర్లు మరియు మూడో నెంబర్ నుండి నిలకడ కీలకం ఇంకా బంగ్లాదేశ్ పేస్ అటాక్ అగ్రస్థానంలో ఉన్న పెద్దర్థిని కదలించగల మరియు భయపెట్టే ఫాస్ట్ బౌలర్ లేడు జట్టులో మంచి బౌలర్లు ఉన్నప్పటికీ వారు పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లపై బలమైన బ్యాటింగ్ లైనప్లకు వ్యతిరేకంగా పోరాడవచ్చు ముస్తాఫిజుర్ రెహమాన్ భారాన్ని భుజానా వేసుకోవడంతో డెత్ వద్ద బౌలింగ్ చేయడం బంగ్లాదేశ్కు పునరావృతమయ్యే బలహీనత అని చెప్పవచ్చు వారికి యార్కాలు మరియు స్లో బంతులను నిలకడగా అమలు చేయగల బౌలర్లను కనుక్కోవడం కీలకం నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు యొక్క బలాలు బలహీనతలు ఇలా ఉన్నాయి ముందుగా బలాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యంత ముఖ్యమైన బలం రషీద్ ఖాన్ నేతృత్వంలోని స్పిన్ బౌలింగ్ అని చెప్పవచ్చు అతనికి అసాధారణ నైపుణ్యం ఉంది రషీద్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ టీ ట్వంటీ బౌలర్లలో ఒకడు అతనితో పాటు ముజిబివార్ రహమాన్ నూర్ అహ్మద్ మరియు మొహమ్మద్ నబీ వంటి స్పిన్నర్లు వైవిధ్యాన్ని అందిస్తారు ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ ఏ పెద్ద జట్టుకైనా ముప్పుగా మారుతుంది పిచ్పై చిన్న మలుపులను కూడా ఉపయోగించుకోగల వారి సామర్థ్యం వారి ప్రత్యర్థుల రెన్ రేట్లను అణచివేస్తుంది ఇది మ్యాచ్ గెలవడానికి అనుకూలిస్తుంది బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో ఆఫ్ఘనిస్తాన్కు కు దూకుడు విధానం ఉంటుంది ఓపెనింగ్ లో ఉన్న రెహమన్లా గుర్బాజ్ వంటి బ్యాటర్లు హిట్టింగ్ తో ప్రారంభాన్ని అందిస్తారు ఇది పద్యర్థిపై తక్షణ ఒత్తిడిని తెస్తుంది ఈ దూకుడు వారి బౌలింగ్ లో కూడా ఉంది నవీన్ ఉల్లాక్ మరియు ఫజలుల్లాక్ ఫరుక్ వంటి బౌలర్లు పేస్ బౌలింగ్ చేస్తారు దూకుడుగా ఆడుతున్న జట్ల లయకు భంగం కలిగిస్తుంది మరియు ఊహించని విజయాలకు దారితీస్తుంది అలాగే జట్టు యొక్క బలహీనతలు చూస్తే ఇలా ఉన్నాయి మంచి హిట్టింగ్ బ్యాటర్లు కలిగి ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ నిలకడ సమస్య ఉంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో ఈ సమస్య ఉంది గుర్బాజ్ వంటి ఆటగాళ్లు మంచి చెడులు ఆరంభాలను అందించగలిగినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో స్థిరత్వం మరియు అనుభవం లేకపోవడం తరచుగా పతనాలకు దారితీస్తుంది భారీ పరుగులు చేయని నిరోధిస్తుంది ఈ వీక్నెస్ ఒత్తిడిలో ఉన్న ముఖ్యమైన లోపంగా ఉంటుంది ఇక ఇన్నింగ్స్ లను నిర్మించే సామర్థ్యం చాలా ముఖ్యం అలాగే జట్టులో ఫీల్డింగ్ సమస్యలు కూడా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఫీల్డింగ్ ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది జార విడిచిన క్యాచ్లు మరియు ఫీల్డ్లు గత ఎలా నష్టపోయాయి మరియు అగ్రశ్రేణి జట్లతో పోటీ పడేందుకు మెరుగుదల అవసరం ఫీల్డింగ్ తప్పిదాలను పరుగులను ఇవ్వడమే కాకుండా మొత్తం జట్టు ప్రదర్శనను ప్రభావితం చేసే ఊపును కూడా విచ్ఛిన్నం చేస్తాయి నెక్స్ట్ వెస్టిండీస్ జట్టు యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి జట్టు బ్యాటింగ్లో అత్యంత బలంగా ఉంది వెస్టిండీస్ ఈ టోర్నమెంట్ గొప్ప హిట్టింగ్ లైనప్లలో ఒకటిగా ఉంది జట్టు ఓపెనర్స్గా జాన్సన్ చార్లెస్ మరియు కింగ్ కింగ్లు తర్వాత నిక్లస్ పురాన్ సిమ్రాన్ హిట్మేలు సెర్ఫెన్ రుతర్ పోడ్లు మరియు రోమన్ పవర్లతో సహా అనేక రకాల శక్తివంతమైన బ్యాటర్లను కలిగి ఉన్నారు ఇతర జట్టులకు వ్యతిరేకంగా స్కోర్ చేయడానికి ఇది బలీయమైన జట్టు అవుతుంది అలాగే జట్టులో క్వాలిటీ ఫినిషర్లు మిడిల్ ఆర్డర్లకు బలాన్ని పెంచుతారు వెస్టిండీస్ టాప్ మరియు మిడిల్ ఆర్డర్లలో శక్తివంతమైన శక్తివంతమైన పాటు అండ్రి రసెల్ మరియు రొమారియో సేపాటులతో ప్రాణాంతకమైన ఫినిషర్లను కలిగి ఉంది వీరంతా భారీ శిక్షలు కొట్టగలరు మరియు ఐపీఎల్లో రష్య అద్భుతమైన ఫామ్ లో ఉన్నందున ఇది జట్టుకు చాలా అవసరం అలాగే జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది వెస్టిండీస్ యొక్క చాలా ఆటలు వారి సొంత వేదికపై ఆడనున్నారు ఇది పిచ్చులను తెలుసుకోవడానికి మరియు దాన్ని వారి ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వారి అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది వెస్టిండీస్ జట్టు ఇటీవల బలమైన ఫామ్లో ఉంది మరియు వారు తమ ఆటను ప్రారంభించినప్పుడు ప్రభావం చూపుతుంది అంతేకాకుండా వారు వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధించడంలో విఫలమైనందున ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఉంటాయి ఇది ఇలా ఉంటే జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి జట్టులో ఒక సబ్పార్ బౌలింగ్ లైనప్ ఉంది వెస్టిండీస్కు బౌలింగ్ అటాక్ లోపించేది బౌలింగ్ అటాక్ అయినప్పటికీ వారి అల్జరీ జోసెఫ్ ఉబర్డ్ మెక్కాయి మరియు షామర్ జోసెఫ్ వంటి బౌలర్లు ఉన్నారు కానీ తరచుగా చాలా పరుగులు ఇస్తుంటారు జట్టులో స్పిన్ అటాక్ లేకపోవడం కూడా మైనస్గా ఉంది వెస్టిండీస్ స్పిన్ బౌలింగ్లో ఎంపికలు లేవు ఎందుకంటే వారి వైపు రోస్టెన్ చేస్ ఎకేలా హుసేన్ మరియు గుడాకేష్ మోటి మాత్రమే ఉన్నారు అయితే జట్టుకు భయపెట్టే విషయం ఏమిటంటే జస్టన్ హోల్డర్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైద్యులు జట్టుకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు ఓల్డర్ ఆటలో అనుభవజ్ఞుడు మరియు అతని మార్గదర్శకత్వం కీలకమైనది అయితే అతను అవుట్ కావడంతో ఇది బౌలింగ్ దాడిని తగ్గిస్తుంది నెక్స్ట్ న్యూజిలాండ్ క్రికెట్ న్యూజిలాండ్ యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి న్యూజిలాండ్ యొక్క ప్రాథమిక బలం అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు కేన్ విలియమ్సన్ ట్రెంట్ బోల్ట్ మరియు టీమ్ సౌతి వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు నాయకత్వాన్ని నైపుణ్యంతో మిళితం చేసే బలమైన కోర్ను కలిగి ఉంది విలియమ్సన్ యొక్క వ్యూహాత్మకమైన చతురత మరియు ప్రశాంతమైన ప్రవర్తన అమూల్యమైనవి ప్రత్యేకించి ప్రపంచకప్ మ్యాచ్లలో విలీమైన అధిక ఒత్తిడిని పరిస్థితులలో రాణిస్తారు మరొక ముఖ్యమైన బలం వారి బహుముఖ బౌలింగ్ దాడి పేస్ మరియు స్పిన్ ఎంపికల కలయిక న్యూజిలాండ్ వివిధ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది బంతిని స్వింగ్ చేయగల బోల్ట్ సామర్థ్యం మరియు టీమ్ సౌతి నియంత్రణ మిచల్ సాట్నర్ మరియు ఇస్సోదిల స్పిన్ మాయాజాలం తద్వారా వారు పరుగులు చేయగలిగిన మరియు కీలకమైన వికెట్లు తీయగల శక్తిగల యూనిట్గా మారారు ఇది ఇలా ఉంటే న్యూజిలాండ్ జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి వారి బలాలు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ చరిత్రాత్మకంగా టీ ట్వంటీ క్రికెట్లో ఆటలను గెలవడంలో ఇబ్బంది పడి పైన పవర్ హిట్టర్ లేకపోవడం కొన్నిసార్లు సబ్పార్ ఫినిషింగ్లకు దారితీస్తుంది ప్రత్యేకించి హై స్కోర్లను ఛేజింగ్ చేయడం లేదా భారీ పరుగులు చేయడం లేదు ఈ లోపం నిలకడగా డెలివరీ చేసేందుకు టాప్ ఆర్డర్పై ఒత్తిడి తెచ్చింది జట్టులో గాయాలు మరొక బలహీనత అని చెప్పవచ్చు విలియమ్సన్ మరియు బోల్ట్ వంటి కీలక ఆటగాళ్లు గతంలో గాయంతో బాధపడ్డారు మరియు వారు లేకపోవడం జట్టు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది స్క్వార్లో డెప్త్ బాగానే ఉంది కానీ అలాంటి కీలక ఆటగాళ్లను భర్తీ చేయడం సజువుగా ఉండే స్థాయిలో లేదు నెక్స్ట్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో అడెన్ మాక్రమ్ దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహిస్తాడు క్వింటెన్ టీకాక్ మరియు ఎన్రిక్ లాసన్లు జట్టుకు బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో గాయం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన కగిసోరబాడ ఫిట్గా ఉంటాడని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది సౌత్ ఆఫ్రికా శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉన్న జట్టు కానీ లోపాలు కూడా ఉన్నాయి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి దక్షిణాఫ్రికా కోరుకున్న టాప్ పిక్స్ బ్యాటింగ్లో ఏ జట్టుకైనా సవాల్ చేయగలదు అనుభవజ్ఞులైన రిజా హెన్రీ క్వింటన్ డీకాకులు ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు ఎన్రీక్ ఇటీవల ఆరు వేల ఐదు వందల టీ ట్వంటీ పరుగులను అధిగమించి అలాగే టాప్ ఆర్డర్లో కింటన్ డికాకు కాకు ప్రధాన బ్యాటర్గా అతను దక్షిణాఫ్రికా అత్యుత్తమ ఆటగాళ్ళలో టీ ట్వంటీలలో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరర్ మరియు రెండు వేల ఐదు వందల పరుగుల చేరువలో ఉన్నాడు దక్షిణాఫ్రికా తరపున అడైన్ మార్గం మూడో స్థానంలో రావచ్చు అతను థర్టీ ఎయిట్ ప్లస్ ఆవరేజ్తో వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు అలాగే క్రిస్టల్ స్టబ్స్ నాలుగో స్థానంలో రావచ్చు టోర్నమెంట్ యొక్క వర్ధమాన ఆటగాళ్ళలో ఒకడు కావచ్చు అతను ఐపీఎల్లో క్లాసెన్ మరియు డేవిడ్ మిల్లర్లు ఇద్దరు అత్యుత్తమ ఫినిషర్లు వారు ఐదు మరియు ఆరో స్థానంలో వస్తారు క్లాసెన్ నాలుగు వేల ఐదు వందల టీ ట్వంటీ పరుగుల దగ్గర ఉన్నాడు మరియు అతని స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీకి పైగా ఉంది ఈఎస్ స్పెన్ క్రికెన్ ఫోర్ ప్రకారం టీ ట్వంటీ క్రికెట్లో అతని స్ట్రైక్ రేటు చివరి నాలుగు ఓవర్లలో వన్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్టీ టూగా చెప్పారు అలాగే మిల్లర్ ఆరో స్థానంలో రావచ్చు పదివేల రెండు వందల డెబ్బై ఆరు పరుగులతో థర్టీ ఫైవ్ ప్లస్ యావరేజ్తో మరియు అతని స్ట్రైక్ రేటు వన్ థర్టీ నైన్కి దగ్గరగా ఉంది మిల్లర్ నాలుగు వందల యాభైకి పైగా సిక్సల్ కొట్టాడు చివరి నాలుగు ఓవర్లైన డెత్ ఓవర్లలో మిల్లర్ మూడు వేల ఐదు వందల పైగా పరుగులు చేశాడు మరియు అతని స్ట్రైక్ రేట్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్టీ త్రీ దక్షిణాఫ్రికా తరఫున టీ ట్వంటీలో హండ్రెడ్కి పైగా సిక్సులు బాధిన ఏకైక బ్యాటర్ అతడి సౌత్ ఆఫ్రికా యొక్క పేస్ అటాక్ లోతును కలిగి ఉంది కైకిసోరా మరియు గెరాల్డ్ కోయటి అత్యుత్తమ బౌలర్లు సౌత్ ఆఫ్రికా మిక్స్లో మరో ముగ్గురు పేసర్లు ఉన్నారు అడరిక్ నార్కే మార్కో జాన్సన్ మరియు ఓటిల్ బ్యాట్మెన్ మంచి ఎంపికలు కావచ్చు పరిస్థితిని బట్టి వారిని ఆడించవచ్చు ఇది ఇలా ఉంటే దక్షిణాఫ్రికా జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి దక్షిణాఫ్రికాకు నాణ్యమైన ఆల్రౌండర్లు లేరు వారు ఆరుగురు బ్యాటర్లు ఆడాలి మరియు ఐదుగురు బౌలర్లతో వెళ్ళాలి ఇది మార్కో జాన్సన్కు కీలకం చేస్తుంది అతను ఏడో స్థానంలో డెలివరీ కావాలి జాన్సన్ దక్షిణాఫ్రికా తరఫున కేవలం నాలుగు టీ ట్వంటీలు ఆడాడు ఈ పేసర్ ఆడకపోతే మహారాజ్ ఎంపిక కావచ్చు ఎడమచేతి వాటన్ స్పిన్నర్ వన్ సిక్స్టీ వన్ టీ ట్వంటీలో ఏడు వందల పైగా పరుగులు సాధించాడు అతని స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీన్ కావడం ఆందోళనకరంగా ఉంది కాబట్టి బ్యాట్తో పరుగులు చేయడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లు కీలక వ్యక్తులు కాదు ఇదొక ఆందోళన సౌత్ ఆఫ్రికా నెమ్మదిగా ఉండే పిచ్పై బ్యాట్తో పోరాడగల రింగ్ పిచ్పై ఫాస్ట్గా కానీ బంతిని కొంచెం నెమ్మదిగా కానీ వచ్చినప్పుడు కొంచెం తడబడవచ్చు పేస్ డిపార్ట్మెంట్లో రబాడను మినహాయించి అండ్రికి నార్కే ఫామ్లో లేడు కోయిటి కూడా అంతే సౌత్ ఆఫ్రికా జట్టులో బ్యాటింగ్లో కొంచెం లోతు కూడా లేదు ఈ అంశాలు టీ ట్వంటీ ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాను దెబ్బతీయవచ్చు నెక్స్ట్ ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్ గా ఉంటాడు బట్లర్ యొక్క వినూత్న కెప్టెన్సీ ఇంగ్లాండ్కు వరుసగా రెండవ టీ ట్వంటీ ప్రపంచ కప్ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది టూ లో ట్వంటీ టూలో ఆస్ట్రేలియాలో జరిగిన పోటీలో గెలిచిన డిఫెండింగ్ చాంపియన్లు వీరే ఇంగ్లాండ్ జట్టు యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి జట్టులో పేలుడు బ్యాటింగ్ లైనప్ ఉంది జోస్ బట్లర్ హారీ బ్రూక్ మరియు లియామ్ లివింగ్ స్టోన్ వంటి పవర్ హిట్టర్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలీయంగా ఉంది టాప్ మరియు మిడిల్ ఆర్డర్ నుండి రెండిట్లోనూ వేగంగా స్కోర్ చేయగల వారి సామర్థ్యం ఏదైనా బౌలింగ్ దాడికి వారిని సవాల్ చేసే పెద్దగా చేస్తుంది జట్టులో అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు జోఫ్రా ఆర్చర్ క్రిస్ మరియు ఆదిల్ రషీద్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను చేర్చుకోవడం వల్ల ఇంగ్లాండ్కు బలమైన మరియు బహుముఖ బౌలింగ్ యూనిట్ లభిస్తుంది టీ ట్వంటీ క్రికెట్లో వారి అనుభవం మరియు నైపుణ్యం అధిక ఒత్తిడి పరిస్థితుల్లో వారు బాగా రాణిస్తారు ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి జట్టులో గాయాల కారణంగా ఆందోళనలు ఉన్నాయి జోఫ్రా ఆర్చర్ వంటి ఆటగాళ్ళు ఇటీవల గాయం సమస్యలను ఉన్నాయి టోర్నమెంట్ అంతటా అతని ఫిట్నెస్ మరియు ఫామ్ ఇంగ్లాండ్ విజయానికి కీలకం కానుంది మరియు ఏమైనా ఎదురు దెబ్బలు జట్టు సమతుల్యతకు భంగం కలిగించవచ్చు అలాగే జట్టు కీలక ఆటగాళ్ళపై ఆధారపడడం జరుగుతుంది జోస్ బట్లర్ మరియు మార్క్ వుడ్ వంటి స్టార్ ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ కీలక ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శన లేదా గాయాలను ఎదుర్కొంటే అది ఇంగ్లాండ్ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు చూస్తే హ్యారీ బ్రూక్ మరియు విల్యాక్స్ వంటి వర్ధమాన ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు టీ ట్వంటీ కప్ అద్భుతమైన వేదికను అందిస్తుంది ఈ యువ హిట్టర్ల నుండి బలమైన ప్రదర్శనలను ఇంగ్లాండ్ భవిష్యత్తు అవకాశాలను బలాపితం చేస్తాయి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో అధిక అంచనాలతో ప్రతిభ మరియు అనుభవంతో నిన్న జట్టుతో ప్రవేశించింది ఈ జట్టుకు ఆస్ట్రేలియా కేప్టెన్గా మిచెల్ మార్స్ డేవిడ్ వార్నర్ టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత హిట్టింగ్ ఓపెనర్లలో ఒకడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఆవరేజ్తో వన్ ఫోర్టీ పాయింట్ థర్టీ ఫోర్ స్ట్రైక్ రేట్తో మూడు వేల పరుగులు పైగా అతని అనుభవం మరియు దూకుడు బ్యాటింగ్ అగ్రస్థానంలో రోన్ను సెట్ చేయడానికి కీలకం వార్నర్కు మొదటి నుండి బౌలర్లను దంచి కొట్టడం అతన్ని ఆస్ట్రేలియా లైనప్లో కీలక ఆటగాడిగా చేసింది ఇక రెండో స్థానంలో వచ్చే ట్రావిడ్ సెట్ రేట్ దాదాపు థర్టీ ఓవరీస్తో వన్ ఫోర్టీ స్ట్రైక్ రేట్తో దాదాపుగా ఏడు వందల టీ ట్వంటీ పరుగులను సాధించాడు దేశీయ మరియు అంతర్జాతీయ క్రికెట్లో అతని ఇటీవల ఫామ్ విభిన్న ఆట పరిస్థితులకు అనుగుణంగా నమ్మదగిన ఓపెనర్గా అతని స్థానాన్ని పటిష్టం చేసింది అతని ఐపీఎల్ ఫామ్లు మరియు అతని కొత్త యుగం విధానం ఆశీస్కు సహాయపడతాయి మూడో స్థానంలో వచ్చే మిచెల్ మార్స్ కొత్తగా నియమించబడిన టీ ట్వంటీ కెపిటల్ టాప్ ఆర్డర్ బ్యాటర్గా మరియు నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తాడు నెంబర్ ఫోర్లో వచ్చే గ్లెన్ మ్యాక్స్వెల్ తన పేలుడు బ్యాటింగ్ మరియు బహుముఖ ఆఫ్ స్పిన్ బౌలింగ్కు ప్రసిద్ధి చెందాడు థర్టీ ఆవరేజ్తో దాదాపుగా రెండు వందల యాభై పరుగులు మరియు వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ థర్టీ సిక్స్ స్ట్రైక్ రేట్తో మ్యాక్స్వెల్ అతని రోజున మ్యాచ్ విన్నర్గా నిలిచాడు అదనంగా పదుపు ఓర్లు బౌలింగ్ చేయడం మరియు కీలక వికెట్లు తీయడంలో అతని సామర్థ్యం జట్టుకు గణనీయమైన విలువను జోడిస్తుంది నెంబర్ ఫైవ్లో వచ్చే మార్కస్ టోనిస్ ఒక శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు నమ్మకమైన మీడియం పేసర్ అతను టీ ట్వంటీలలో ట్వంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ ఆవరేజ్తో మరియు వన్ ఫోర్టీ ఫైవ్ స్ట్రైక్ రేట్తో తొమ్మిది వందల నలభై పైగా పరుగులు సాధించాడు బ్యాట్ మరియు బాల్తో రెండి రెండిటితో స్టోనీస్ యొక్క బహుముఖ ప్రజ్ఞ అతనిని ఆస్ట్రేలియన్ లైనప్లో ముఖ్యంగా కష్టమైన పరిస్థితుల్లో రాణిస్తాడు నెంబర్ సిక్స్ టీమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్కు సరికొత్త మరియు దూకుడు విధానాన్ని తీసుకువచ్చాడు అంతర్జాతీయ క్రికెట్కు సాపేక్షంగా కొత్త అయినప్పటికీ అతను ఇప్పటికే దాదాపు ఫోర్టీ ఆవరేజ్తో మరియు వన్ ఫిఫ్టీ పాయింట్ ఫోర్టీ టూ స్ట్రైక్ రేట్తో వెయ్యికి పైగా పరుగులు చేశాడు సులువుగా బౌండరీలు క్లియర్ చేయగలగ డేవిడ్ యొక్క సామర్థ్యం అతని ఆస్ట్రేలియాకు ప్రమాదకరమైన ఫినిషర్గా మార్చి ముఖ్యంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆస్ట్రేలియా యొక్క టీంలో బౌలర్లు బ్యాటర్లు లేదా అయిన అన్ని విభాగాల్లో సరి అయిన మొత్తంలో ఫైర్ పవర్తో టోర్నమెంట్లోకి వెళ్తే అత్య సమతుల్యమైన మరియు గొప్పగా కనిపించే స్క్వేర్లలో ఇది ఒకటి అని చెప్పచ్చు అలా కాకుండా వారు చాలా బ్యాకప్ ఎంపికలను కూడా కలిగి ఉన్నారు ఈ జట్టు టోర్నమెంట్లో అత్యంత ప్రమాదకరమైన జట్టులో ఒకటిగా మారబోతుంది టీమ్ డేవిడ్ మార్కస్ టోయినిస్ గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి దిగ్గజాలు ప్రత్యర్థులకు ఆటను సునాయసనంగా దూరం చేసే సత్తా కలిగి ఉన్నారు జట్టు చేంజింగ్లో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా చూడవలసిన కీలక ఆటగాళ్లలో ఒకరు జట్టులో వీక్నెస్ చూస్తే జట్టులో స్పిన్నులో వీక్గా ఉంది ఆస్ట్రేలియాకు సమస్యగా మారే ప్రధాన బలహీనతల్లో ఇది ఒకటి వికెట్లు తీయగల ఏకైక స్పిన్నర్ అడం జంప ఒత్తిడిలో ఉంటాడు అది కాకుండా రెండు వేల ఇరవై రెండు నుండి టీ ట్వంటీ అతన్ని ఆస్టర్ అగర్ మరియు పార్ట్ టైం ఎంపికగా ఉన్న మ్యాక్స్వెల్ మాత్రమే ఇద్దరు స్పిన్నర్లుగా ఉన్నారు గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు కెమెరాన్ గ్రీన్ అద్భుతమైన ఆటగాళ్ళు అని మనకు తెలుసు కానీ వారు ఇప్పటి వరకు టీ ట్వంటీలో గొప్ప ఫామ్లో లేరని గమనించడం ముఖ్యం ప్రపంచ కప్కి వెళ్లే కీలక ఆటగాళ్ళలో వారు ఒకరు కాబట్టి ఇది పెద్ద సమస్య కావచ్చు నెక్స్ట్ పాకిస్తాన్ ముందుగా ఓపెనర్గా మహమ్మద్ రిజ్వాన్ ఎస్ఐ దిగే అవకాశాలున్నాయి మహమ్మద్ రిజ్వాన్ మంచి బ్యాటర్ తను నిలదొక్కుంటే మంచి స్కోర్ పోయే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత దిగే బాబరాజా తను నిలదొక్కుంటే జట్టు విజయం పొందే అవకాశాలు ఉంటాయి బాబారాజా టీ ట్వంటీ క్రికెట్లో మంచి ప్లేయర్ అని అందరికీ తెలుసు ఆ తర్వాత ఫకర్ జమాన్ కూడా పాకిస్తాన్కు మంచి బలం అని చెప్పచ్చు పాకిస్తాన్ టీంలో తను ఆడినా కూడా టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తర్వాత దిగే ఇఫ్తిఖార్ అహ్మద్ కూడా మంచి హిట్టరు తను కూడా ఆడితే మంచి స్కోర్ వెళ్ళచ్చు అలాగే అజామ్ ఖాన్ ఈ ఏడాది అరంగేట్రం చేస్తున్నాడు తను పాకిస్తాన్ టీ ట్వంటీ క్రికెట్ లీగ్లో మంచి పేరు పొందిన క్రికెటరు తను కూడా మంచి హిట్టరు అలాగే సదాబ్ ఖాన్ పాకిస్తాన్ జట్టులో మంచి ఆల్రౌండర్ సాబ్ ఖాన్ స్పిన్ బౌలింగ్ చేయడం జరుగుతుంది అలాగే మంచి బ్యాటర్ కూడా పాకిస్తాన్ జట్టు ముఖ్యంగా బ్యాటింగ్లో మాత్రం మంచి బలంగా కనిపిస్తుంది పెద్దలకు మాత్రం భయం తెప్పించేలాగా ఉంది పాకిస్తాన్ జట్టు యొక్క అతిపెద్ద బలం వారి బౌలింగ్ దాడి ముఖ్యంగా సహ్యన్ అఫ్రీది నషీం షా మరియు మొహమ్మద్ అమీర్ల ఉనికి మిగతా వారందరికీ హెచ్చరికగా సంకేతం పాకిస్తాన్లో బలం అంటే బౌలింగ్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ జట్టు యొక్క వీక్నెస్ చూస్తే ఇలా ఉంది పాకిస్తాన్ స్థలమైన జట్టు అన్న పేరు ఉంది అయితే వారు రాబోయే టోర్నీలో తమ అవకాశాలను పెంచుకోవడానికి తమ ఫీల్డింగ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మొత్తం మీద సాధారణంగా చెప్పాలంటే వారి అతిపెద్ద చింకు ఎల్లప్పుడూ ఫీల్డింగ్ చేస్తూనే ఉంటుంది ఫీల్డ్లో వారి రక్షణాత్మక ప్రయత్నాలు ఈ సందర్భంలో వారి ప్రదర్శనలు తగ్గించవచ్చు కానీ వారు పటిష్టమైన జట్టు మరియు అమెరికా మరియు బార్బడేస్లో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ప్రమాదకరమైన జట్టు ఈ జట్టు ఖచ్చితంగా చూడవలసిన జట్టు అని జూన్ తొమ్మిది న్యూయార్క్ లో చిరకార పేరీ అయిన భారత్ మ్యాచ్ ఆడనున్నారు నెక్స్ట్ భారత క్రికెట్ జట్టు బలాలు బలహీనతలు ఇలా ఉన్నాయి టీమిండియా యొక్క బలాలు ఇలా ఉన్నాయి టీమిండియాకు పటిష్టమైన బ్యాటింగ్ ఉంది రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మరియు మరన్నింటినీ కలిగి ఉన్న భారత క్రికెట్ జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది జట్టుకు అనుభవజ్ఞుల ప్రవృత్తి మరియు అనుభవం లోపమేమీ లేదు జట్టు నింద అనుభవజ్ఞులు ఉన్నారు టీమిండియాలో స్పిన్ విషయంలో భారీ ఆధిపత్యం కలిగి ఉంది యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మరియు జడేజా వంటి బలమైన ఎంపికలతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు స్పిన్ ఆధిపత్యానికి లోటు లేదు విండీస్ స్పీచ్లు స్పిన్నర్లకు సహాయం చేస్తుంది మరియు యుఎస్ పిచ్లు కూడా స్పిన్నర్లకు సహాయపడతాయి ట్రోఫీ గెలవడం కోసం తమ అన్వేషణను ప్రారంభించినప్పుడు ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైనది ఇది ఎలా ఉంటే టీమిండియా యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి టీమిండియాలో సరైన ఫేస్ అటాక్ లేదు అని చెప్పవచ్చు జట్టులో స్పిన్ హెవీ హర్షణలను కలిగి ఉన్నప్పటికీ జట్టు ఫేస్ పరంగా ఖచ్చితంగా లోపిస్తుంది జస్ప్రిత్ బూమ్రా మాత్రమే ఇన్ఫార్మ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మరియు అర్షదీప్ సింగ్ చాలా ప్రభావవంతంగా లేనందున వారు ఒత్తిడి పరిస్థితుల్లో తడబడవచ్చు అలాగే జట్టులో ఆదర్శవంతమైన ఫినిషర్ కూడా లేడు ట్రావెలింగ్ రిజర్వులలో రింకు సింగ్ పదిహేను మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో విశ్వనీయమైన ఫినిషర్ లేడు చాలామంది వెటరన్ బ్యాటర్లు ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు మరియు కాలక్రమేణా వారి ఆట తగ్గింది టీమిండియాలో అవకాశాలు ఇలా ఉన్నాయి వర్ధమాన సూపర్ స్టార్లు కీలకమైన అవకాశాన్ని అందుకుంటారు శివన్ దుబే మరియు సంజు సామ్సన్ వంటి ఎమర్జింగ్ స్టార్లు పెద్ద లీగ్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కీలకమైన అవకాశాన్ని కలిగి ఉన్నారు అంతేకాకుండా అతని ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫామ్ను బట్టి యుజ్వేంద్ర చహల్ ఐసీసీ ఈవెంట్ల నుండి తప్పుకున్న తర్వాత ప్రకాశించే అవకాశాన్ని కూడా పొందాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను టీమిండియా గెలుచుకుంటుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి